హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో జుట్టు రాలడాన్ని తగ్గించి, జుట్టు రాలిన చోట కొత్త జుట్టుని వచ్చేటట్టు చేయడానికి హెయిర్ గ్రోత్ సీరమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికి మనకు కావాల్సింది ఫ్లాక్స్ సీడ్, అవిసె గింజలు. ఈ ఫ్లాక్స్ సీడ్ మన హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతాయి. హెయిర్ని ఒత్తుగా చేయడానికి, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి, న్యూ హెయిర్ గ్రోత్కి ఈ ఫ్లాక్స్ సీడ్ అనేది బాగా యూజ్ అవుతుంది. జుట్టుని ఒత్తుగా, సిల్కీగా, షైనీగా చేస్తుంది. ఇప్పుడు ఇందులో మనము ఒక స్పూన్ కొలంజీని కూడా యాడ్ చేసుకుందాము. కొలంజీ జుట్టును నల్లగా చేయడానికి బాగా యూజ్ అవుతుంది, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు ఇందులో మనము ఒక స్పూన్ మెంతుల్ని కూడా యాడ్ చేసుకుందాము. మెంతులు కూడా జుట్టును ఒత్తుగా చేయడానికి, పొడుగ్గా చేయడానికి, జుట్టు రాలడాన్ని తగ్గడానికి బాగా యూజ్ అవుతుంది. ఇందులో మనము ఒక గ్లాస్ వాటర్ వేసుకొని దీన్ని చిన్న మంట పైన మనము బాగా మరిగించుకోవాలి. ఈ హెయిర్ గ్రోత్ సీరమ్ని మనము యూస్ చేయడం వల్ల జుట్టు అనేది రాలకుండా స్ట్రాంగ్గా తయారవుతుంది. న్యాచురల్గా, హెల్దీగా పెరగడానికి ఈ సీరం మనకు బాగా యూజ్ అవుతుంది. ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత, కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మనము ఒక గిన్నెలోకి మొత్తం వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకున్న తర్వాత ఇందులో మనము ఇంకొక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ని కూడా యాడ్ చేసుకుందాము. అది రోజ్మేరీ ఆయిల్. రోజ్మేరీ ఆయిల్ మన జుట్టుని ఒత్తుగా చేయడానికి, సిల్కీగా, సాఫ్ట్గా చేయడానికి, ముఖ్యంగా హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. దీన్ని వేసి కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మన హెయిర్కి అప్లై చేసి 1 అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది, ముఖ్యంగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.